ఫ్రెండ్స్ టెక్నో 1670కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 8, 2023 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ ఈరోజు ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చింది. ఇది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 5669 రూపాయలకు వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది చూడడానికి డిజైన్ ఐఫోన్ ఏదైతే ఐఫోన్ మీకు ప్రో మోడల్స్ ఉన్నాయి కదా, డైనమిక్ ఐలాండ్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్, ఆ మోడల్లో తీసుకొని వచ్చారు. బ్యాక్ సైడ్ చూసిన లుక్ అలానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం డైనమిక్ ఐలాండ్ థీమ్లో అయితే తీసుకొని వచ్చారు. సో ఇవి మీకు మొత్తం కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే చూడవచ్చు. సో ఇవి ఈ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా ఎవరికి సెట్ అయ్యేది ఇవన్నీ నేను వీడియోలో కంప్లీట్గా ఈరోజు మార్నింగే వీడియో అయితే పోస్ట్ చేశాను, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అని చెప్పేసి. సో దాని అన్బాక్సింగ్ వీడియో చూడండి, కంప్లీట్ వీడియో. సో అక్కడ నుంచి మీకు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తే దాని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోవాలో లేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఇయర్ ఎండ్ సేల్ అయితే నడుస్తుంది. ఈరోజు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి స్టార్ట్ అయింది, రేపు అందరికీ స్టార్ట్ అవుతుంది, రేపు మిగతా వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. సో ఈ సేల్లో వీళ్ళు లాస్ట్ టైం ఏదైతే మనం దసరా సేల్లో చూసాము, దసరా దివాళీ సేల్లో ఆఫర్స్ ఉన్నాయో అవే మళ్ళీ తీసుకొని వచ్చారు. అప్పుడున్న ప్రైజెస్ మళ్ళీ రావు, చెప్పా కదా ఇయర్లో ఒకేసారి వస్తుంది దసరా సేల్, అక్కడ మీకు చాలా తక్కువ రేట్కి ఫోన్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీకు ప్రైస్ ఒక 2000 అట్లా పెంచి అమ్ముతూ ఉంటారు మిగతా సేల్స్ అన్నింటిలో ఇయర్ ఎండ్ వరకు. ఇప్పుడు కొన్ని ఆఫర్స్ చెప్తాను మొబైల్ ఫోన్స్ మీద చెప్తాను, మిగతా ఏమన్నా ఎలక్ట్రానిక్స్ కానీ వేరే ఏమన్నా ఉంటే అట్లాంటివన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాం డీల్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా కనిపిస్తుంది, దీని మీద స్కాన్ చేసి అని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. ఇంకా డీల్స్ చూసుకుని మొబైల్ ఫోన్స్ మీద ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్లో 10,000 దగ్గర మీకు పోకో M6 Pro ఉంది, 5G ఫోన్, ఇది 9,999 రూపాయలకు వస్తుంది. అండ్ వివో T2 వస్తుంది, ఇది కూడా 5G ఫోనే, 14,999 రూపాయలకు వస్తుంది. అండ్ ఈ ఫోన్ కూడా మంచి ఫోన్, దీనిలో మీకు బ్యాక్ కెమెరా బాగుంటుంది, 64 MP ఆప్టికల్ ఇమేజ్ రిజల్యూషన్తో కెమెరా వస్తుంది, Snapdragon 695 5G ప్రాసెసర్తో వస్తుంది, 5G ఫోన్ ఇది, ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది, 44 W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఫోన్, ఇది మీరు ఒకవేళ 15,000 రూపాయలు 5G ఫోన్ కోసం చూస్తే దీన్ని చెక్ చేయొచ్చు. కాకపోతే గేమింగ్, హెవీ గేమింగ్ అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. అండ్ నెక్స్ట్ ఇంకా పోకో X5 Pro ఉంది, ఇది కూడా 5G ఫోన్, ఇది కూడా ఆండ్రాయిడ్ డిస్ప్లే అన్నీ ఉంటాయి దీనిలో, 16,999 రూపాయలు ఫోన్ ప్రైస్ వచ్చేసరికి. కాకపోతే దీనిలో మీకు గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, ఇది మీకు Snapdragon 778 ప్రాసెసర్తో వస్తుంది, కొద్ది గేమింగ్ కూడా ఆడాలనుకుంటే ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు 17,000 దగ్గర. ఇవన్నీ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని చెప్తున్నా ప్రైజెస్ అయితే నేను. నెక్స్ట్ 20,000 పైన వచ్చేసరికి వివో T2 Pro ఉంది, 21,999 రూపాయలకు వస్తుంది. ఇది మీకు రింగ్ లైట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇది కెమెరా బాగుంటుంది, మీకు బ్యాక్ సైడ్ సాఫ్ట్ లైట్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ కూడా మీరు చెక్ చేయొచ్చు, ఇది అన్బాక్సింగ్ చూడండి కంప్లీట్గా, ఇప్పుడు నేను మళ్ళీ డీప్గా చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ S22 వచ్చేసరికి మీకు 38,000 రూపాయలకు వస్తుంది, ఇది కూడా చిన్న సైజు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తుంది, దీని కూడా మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2 వస్తే 35,000 రూపాయలకు వస్తుంది, 12 GB ర్యామ్, 256 GB మోడల్ విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని, ఇది కూడా మంచి ఫోన్ ఆ ప్రైస్కి. అండ్ ఐఫోన్ 14 వస్తే 56,000 రూపాయలు ఉంది, అంతకుముందు 50,000 రూపాయలు తీసుకొని వచ్చారు కదా సేల్, ఇప్పుడు 56,000 రూపాయలు అయిపోయింది. సామ్సంగ్ S23 Ultra వస్తేసరికి 95,000 రూపాయలకు వస్తుంది, ఇది కూడా మంచి ఫోన్, 100,000 రూపాయల బడ్జెట్ అయితే మీది. S23 Ultra S-Pen సపోర్ట్ సూపర్ ఫోన్ ఇది, ఇది మీకు 95,000 రూపాయలకు వస్తుంది. ఇవి కంప్లీట్గా కొన్ని మొబైల్ ఫోన్ ఆఫర్స్ అయితే ఫ్లిప్కార్ట్ సేల్లో. అండ్ మిగతా డీల్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు, వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పిన్ చేస్తుంటే అక్కడ నుంచి మీరు వీటిని చెక్ చేయొచ్చు ఈ లింక్స్, ఈ డీల్ లింక్స్ అన్ని. ఫస్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో వ్యూ వన్స్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది, మనం ఎవరికైనా ఒక ఫోటో పంపించామనుకోండి ఒకసారి చూస్తే అది మళ్ళీ చూడడానికి ఉండదు, అలాగే మీరు వీడియో కూడా పంపించవచ్చు వ్యూ వన్స్లో పెట్టి. ఇప్పుడు ఆడియో ఫైల్స్ కూడా మీరు పంపించవచ్చు, ఇది కూడా రోల్అవుట్ చేసినట్టు వాట్సాప్ చెప్తుంది, ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకైతే రాలేదు. ఇది ఆడియో మీరు రికార్డ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఒకసారి వినడానికి మాత్రమే పంపించవచ్చు, వ్యూ వన్స్ ఉంది కదా ఆ ఫీచర్ యూస్ చేసి. అండ్ దీంతోపాటు వాట్సాప్ బీటాలో ఒక ఫీచర్ చెక్ చేస్తుంది, దీన్ని టీజ్ చేస్తుంది. ఈ బీటాలో ఫీచర్ ఏంటంటే స్టేటస్లో మనం ఇప్పుడు HDలో పెట్టుకోవచ్చు, సో దీన్ని అయితే బీటాలో చెక్ చేస్తున్నారు, తొందరలో రావచ్చు వాట్సాప్లో స్టేబుల్. నెక్స్ట్ మనకి యూపీఐ పేమెంట్స్ సంబంధించి, యూపీఐ పేమెంట్స్ లిమిట్ అయితే పెంచారు. నార్మల్గా యూపీఐ పేమెంట్ లిమిట్ మనకి 1 lakh rupees ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు 5 lakh rupees పెంచారు. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు ఈ పెంచిన లిమిట్, ఓన్లీ 2 చోట్ల మాత్రమే దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఒకటి హాస్పిటల్స్లో బిల్లు కట్టేటప్పుడు దగ్గర మీకు హాస్పిటల్స్కి మీరు 5 lakhs వరకు పేమెంట్ చేయొచ్చు యూపీఐ యూజ్ చేసి. ఇంకొకటి మనకి విద్యాసంస్థలు ఉంటాయి కదా, మీరు కాలేజెస్ వాటిల్లో ఏమైనా పేమెంట్ చేయాలనుకుంటే అక్కడ కూడా మీరు అప్ టు 5 lakhs వరకు యూపీఐ పేమెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు, మిగతా చోట్ల లిమిట్ అయితే 5 lakhs అయితే లేదు, 1 lakh. నెక్స్ట్ కూడా యూపీఐ పేమెంట్స్కి సంబంధించి ఆర్బీఐ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, అంటే ఇది తీసుకొస్తారో తెలియదు కానీ వర్క్ చేస్తుంది. మనం ఏదైనా కొత్త నెంబర్కి పేమెంట్ చేసామనుకోండి, ఒక 2,000 రూపాయలు కంటే ఎక్కువ మీరు పేమెంట్ చేస్తారు ఏదైనా కొత్త నెంబర్కి, మీకు తెలియని నెంబర్కి మీరు పేమెంట్ చేసేసారు, దాన్ని మళ్ళీ మనం రీకాల్ చేయొచ్చు అన్నమాట. అంటే మనం ఆ డబ్బుల్ని మళ్ళీ మనం రిటర్న్ అడగవచ్చు, ఆ డబ్బులు మళ్ళీ మనకి రిటర్న్ అయితే వచ్చేస్తాయి. ఇది మీరు 4 hours లోపు చేయాలి, ఏదైతే మీరు పేమెంట్ చేస్తారో దానికి ఒక 4 hours లోపు మీరు చేయాలి, 4 hours తర్వాత చేస్తే మాత్రం ఇది వర్క్ అవ్వదు. దీని మీద వర్క్ చేస్తున్నారు, కాకపోతే ఇది నాకు తెలిసి ప్రాక్టికల్గా అయితే వర్క్ అవ్వదు. ఎందుకంటే మీరు ఎవరో ఒకరికి డబ్బులు పంపించేస్తారు, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరికి ఒక 50,000 రూపాయలు పంపించారు, పంపించిన తర్వాత మీరు మళ్ళీ రీకాల్ చేసుకుని మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి,
ఆయన అకౌంట్లో ఒక డబ్బులు వెళ్తాయి కదా. సో ఇట్లా స్కామ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఆలోచించి చేయాలి. మరి చూడాలి ఇది ఇంప్లిమెంట్ అయిద్దా లేదా తెలియదు, కానీ దీని మీద అయితే ఆర్బీఐ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకి గ్రాక్, ఇది ట్విట్టర్ వాళ్ళది, ఎక్స్లో దీన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఇది ప్రీమియం ప్లస్ మెంబర్స్కి మాత్రమే తీసుకొని వచ్చారు, అది కూడా కొంతమంది లిమిటెడ్ మెంబర్స్కి మాత్రం ఇంతకుముందు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అందరికీ రోల్ అవుట్ చేసేసారు, అందరు ప్రీమియం ప్లస్ మెంబర్స్కి ఇప్పుడు గ్రాక్ ఏఐ అయితే ఉంటుంది. గ్రాక్ ఏఐ అంటే మీకు లైక్ చాట్ జీపీటీ లాగా. ఇప్పుడు ఇది ట్విట్టర్ వాళ్ళదనమాట, ట్విట్టర్లో మీకు డైరెక్ట్ ఉంటుంది, దాన్ని మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఫ్రైడే కాబట్టి చాలామంది అడుగుతారు ఏమి ఓటీటీలో మూవీస్ వచ్చినాయి. థియేటర్లో అందరూ తెలిసిందే, థియేటర్లో అయితే రెండు మూవీస్ అయితే వచ్చినాయి. హాయ్ నాన్న రిలీజ్ అయింది, అండ్ దీంతోపాటు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇది కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాస్, ఒకటి నితింది ఒకటి నానిది. సో ఈ రెండు మీరు ఒకవేళ చూస్తుండీ, ఇట్లా ఏది బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా ఓటీటీ విషయానికి వస్తే మాత్రం మంచి సినిమాలు ఓటీటీలో కూడా ఈ వీకెండ్ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే పొలిమేరా 2 ఉంది కదా, ఇది కూడా హిట్ అయిన సినిమా, ఇది ఆహాలో వచ్చింది. అండ్ దీంతోపాటు జిగర్ తాండా డబుల్ ఎక్స్, ఇది వచ్చేసరికి మీకు నెట్ఫ్లిక్స్లో వచ్చింది. అండ్ జపాన్ మూవీ ఉంది కదా కార్తీ, ఇది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోనే వచ్చింది. ఇది కూడా ఇది మండే 11th నుంచి వస్తుంది, ఇది ఇప్పుడు రాట్లా 11th నుంచి ఇది మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మిగతా సినిమాలని ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన రెండు సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి, చూడాలనుకుంటే ఇప్పటి నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ వన్ ప్లస్ 12 కొంతమంది రివ్యూర్స్కి అయితే పంపించారు. రివ్యూర్స్ యూనిట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నాం, ముఖ్యంగా హార్డ్వేర్ పరంగా. ఏదైతే బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా హంప్ ఉందో అక్కడ కొద్దిగా గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఇది వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు, వాటర్ రెసిస్టెంట్ కాదు ఇది, యాక్చువల్గా జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్. కొద్దిగా వాటర్ పోయినా కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది అయితే ఈ పిక్చర్స్ అయితే రివ్యూర్స్ అయితే పోస్ట్ చేసి వన్ ప్లస్ని దీన్ని ఫిక్స్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇవి రివ్యూ యూనిట్సే, చూడాలి మరి ఎన్ని యూనిట్స్కి ఉందో తెలియదు, అన్నిటికీ ఉంటుందని కూడా చెప్పలేము మనం మార్కెట్లోకి వచ్చేదాకా. సో ఇండియాకి అయితే ఇది జనవరిలో రాబోతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది ఇండియా యూనిట్స్ ఎలా ఉంటాయో, ఎలా ఉంటే అప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. మన గూగుల్ నుంచి గూగుల్ 17 లోన్ యాప్స్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి అయితే తీసేసింది. ఈ లోన్ యాప్స్ స్కామ్ యాప్స్ అని చేసి, లోన్ యాప్స్ అంటేనే స్కామ్ అనమాట. మీరు దానిలోకి వెళ్ళారంటే మాత్రం చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఈ లోన్ యాప్స్ వల్ల పెట్టే టార్చర్ భరించలేక. సో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను, ఇట్లాంటి లోన్ యాప్స్ నుంచి లోన్స్ అయితే తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు స్నాప్స్, స్టోరీస్, స్టేటస్లు ఈ ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. ఏది చేస్తున్నా కానీ ఒకరికి బాత్రూంలోకి వెళ్ళినా కానీ ఒక స్టేటస్ పెట్టాల్సిందే, మనం ఈరోజు ఇప్పుడు బాత్రూమ్కి వచ్చాను అని చెప్పేసి. సో ఇట్లా ఈ స్టేటస్ల వల్ల ఒక అమ్మాయికి అయితే 50 లక్షల రూపాయలు బిల్ అయ్యింది. ఇది ఇక్కడ కాదు, ఇండియాలో అవ్వలేదు, చైనాలో అయింది. చైనాలో ఈ అమ్మాయి ఒక రెస్టారెంట్కి వెళ్ళింది, రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ వీళ్ళు యాక్చువల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆర్డర్ పెట్టాలన్నమాట. బెంచ్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి ఈ అమ్మాయి ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టేది కూడా ఒక స్నాప్ పెట్టింది. ఈ ప్రాసెస్ అంతా ఈ అమ్మాయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది ఇవన్నీ వీచాట్లో పెట్టింది. సో అది పెట్టిన తర్వాత అయిపోయింది, అది పెట్టిన తర్వాత చాలామంది ఆ క్యూఆర్ కోడ్ యూస్ చేసి ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టారు. సో దగ్గర దగ్గర 50 లక్షల రూపాయలకు బిల్లు అయితే వచ్చింది. సో వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళు షాక్ అయిపోయారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారు మీరు ఇవన్నీ ఆర్డర్ పెట్టారా, 50 లక్షల రూపాయలు బిల్ వచ్చింది, పేమెంట్ చేస్తారు 50 లక్షల రూపాయలు అని చెప్పేసి. అమ్మాయి షాక్ అయిపోయింది, తర్వాత అర్థమైంది ఏదైతే అమ్మాయి వీచాట్లో పెట్టిందో ఆ స్టోరీ. సో దాన్ని అయితే డిలీట్ చేసేసింది. సో ఇట్లాంటి పనులు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, మీ చుట్టుపక్కల ఏదైనా పరిసరాలు గమనించుకోండి. సో ఇట్లాంటి మీకు నష్టం కలిగించే పనులు కూడా ఉంటాయన్నమాట ఈ స్నాపుల వల్ల, స్టోరీల వల్ల, స్టేటస్లు. సో అన్నీ ఒకటే, సో మనం ఏం చేస్తున్నా కానీ ప్రతి మినిట్ ప్రపంచానికి తెలియాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కొన్ని ప్రైవేట్గా ఉంటేనే మంచిది. ఇది ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.